హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం గత వారం క్రితం వరకు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కానీ ఇప్పుడు ఎడతెరిపిలేని వర్షాలతో పంటలు ఎలా కాపాడుకోవాలో రైతులకు తోచని స్థితిలో ఉన్నారు అనేక చోట్ల పత్తి పంట నష్టస్థాయికి చేరుకున్నాయి ఈ పత్తి పంటతో పాటుగా వేరే పంటలు అయినటువంటి మొక్కజొన్న కావచ్చు కంది సోయాబీన్ మొదలైన పంటలో పరిస్థితి కూడా ఇలానే ఉంది ఈ అధిక వర్షాలకు అప్పుడే మొలుస్తున్న మొ చిన్న చిన్న ఉన్న మొక్కలు ఈ కలుపు సమస్యకు అన్నమాట వీటితో పాటుగా వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు కూడా ఎక్కువగా వ్యాపి వ్యాపిస్తూ ఉన్నాయి నిరంతరం వర్షాలు పడటం కారణంగా ఈ పత్తిలో బ్యాక్టీరియా మచ్చ తెగులు కూడా వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే వీటి యొక్క నివారణకు వీటి నుంచి ఉపశమనం ఉపశమనం పొందడానికి రైతులు చేపట్టవలసిన చర్యలు చేయవలసి చేయవలసిన ఖచ్చితమైన పనుల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి ఇది అందరము చూస్తున్న విషయమే అయితే ఈ యొక్క వర్షం నీరు మన పొలంలో ఆగిన వెంటనే రైతులు చేయవలసిన కొన్ని పనులైతే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఆరుతడి పంటలైనటువంటి పత్తి కంది పెసర సోయాబీన్ మొక్కజొన్న పంటలతో పంటలలో ఎడతెరిపి వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలకు కురిచినటువంటి నీరు తమ పొలలో నిలిచి మురుగునీరు మారుతుందనమాట ఈ మురుగు నూరిని పొలాల నుండి బయటికి తీసివేసే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు రైతుకు వర్షం ఆగిన తర్వాత సాధ్యమైనంత వరకు గుంటుకుతో కానీ దంతితో కానీ కలుపు నివారించుకోవాలి ముఖ్యంగా పత్తిలో అధిక వర్షాలకు కుళ్ళు కాండం కుళ్ళు కాయకూళ్ళు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మొక్కలు మొదలు తడిచే విధంగా కాపర్ క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి లేదా కార్బన్ డిజన్ ఒక గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క యొక్క అడుగు భాగం తడిచే విధంగా పోసు ఒక వారానికి ఒక రెండు సార్లు పోసుకున్నట్లయితే మొక్కలకు కొంతవరకు ఉపశమనం లభిస్తుంది వీటి నుండి కొంతవరకు బయటపడవచ్చు ప్రస్తుతం భూమిలో తేమ ఆధారంగా చేసుకొని ఆరుతడి పంటలలో పైపాటుగా ఎరువులను కూడా అందించుకోవాల్సి ఉంటుంది ఈ ఎరువుల యాజమాన్యంలో మనం కనుక చూసుకున్నట్లయితే వర్షం ఆగిన తర్వాత మనము ఈ యొక్క కలుపు తీసివేసిన తర్వాత ఈ పత్తి పంటలో ముఖ్యంగా పత్తి పంటలో చూసుకున్నట్లయితే యూరియా ముప్పై కిలోలు పొటాష్ పదిహేను కిలోలు లేదా ఇరవై కిలోలు ఎరువులను మనము మొక్కలకు కనుక అందించగలిగితే మొక్కలు ఈ యొక్క ఒత్తిడికి అవ్వకుండా ఉంటుందన్నమాట ముఖ్యంగా మే మరియు జూన్ నెలలో పత్తి వేసిన రైతులు ఈ అకాల వర్షం ఆగిన తర్వాత వీటిలో ఎక్కువగా పెనుబంక పచ్చదోమ ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనగా రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి నివారణకు గాను ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి లేదా ఫ్లోనికా మైడ్ ప్లస్ నీమ్ ఆయిల్ ప్లస్ ఇసాబియన్ వంటి మందులు ఈ మూడు కా కాంబినేషన్లో కలిపి మనము పిచ్చికారి చేసుకోవచ్చు లేదా థయోమిథాక్సంకు థయోమిథాక్సం మరియు డెల్టా మైత్రిన్ వంటి మందులను కూడా పిచ్చికారి చేయడం ద్వారా ఈ పెనుబంక పచ్చదోమ ఈ రసం పీల్చే పురుగుల నుండి మన పంటను మనము కాపాడుకోవచ్చు అధిక వర్షాల అనంతరం పత్తిలో ఖచ్చితంగా ఈ పై తెలిపినటువంటి చర్యలు కనుక కనుక మనం చేయగలిగితే మన పంట ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడి వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది నేను మరీ మంచి మంచి కంటెంట్ మీ ముందుకైతే వస్తానన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్